ఫ్రెండ్స్, గొల్లపూడిలో హైవేకి దగ్గరలో, హైవే ఫేసింగేనండి, హైవేకి దగ్గరలో సెకండ్ సేల్ అది 2BHK ఫ్లాట్ అవుట్ సేల్స్కి వచ్చిందండి. చూడండి, ఇది వెస్ట్ ఫేసింగ్ అండి, మొత్తం ఫుల్ ఫర్నిషర్ అండి, అంతా కబోర్డింగ్ వర్క్ మొత్తం చేసి ఉంది. ఇది హాలు, అది టీవీ కబోర్డ్. ఫ్రెండ్స్, దీని SFT వచ్చి 1150 SFT అండి. హైవే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి, హైవే పక్కనే ఉంటుంది. అపార్ట్మెంట్ ఇది, మంచి వెంటిలేషన్ కూడా ఉందండి, బాల్కనీ ఇచ్చాడు పెద్దది. ఇదేమో డైనింగ్ హాల్, అది హాలు, ఇది డైనింగ్ హాల్. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చారు, అంటే ఇల్లు వాడకపోవడం వల్ల నీట్గా లేదండి. పెయింటింగ్ వర్క్ అది ఉంది, చేసుకుంటే బాగుంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్లో కూడా కబోర్డింగ్ ఇచ్చారు. సైడ్ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ. దానిలో లైట్ లేదు, అందుకనే చీకటిగా ఉంది. ఇప్పుడు ఈ బిల్డింగ్లో ఏ లైటు లేదండి, అయినా వెంటిలేషన్ మనకు బాగానే ఉంది. ఇటు సైడ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా మనకి కబోర్డింగ్ వర్క్ అనేది ఉంది, చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా. ఫ్రెండ్స్, దీని ప్రైస్ చాలా లోయెస్ట్ కాస్ట్ చెప్పారండి, 24 lakhs అండి, నెగోషియబుల్, మనం మాట్లాడుకోవచ్చు. చూడండి, ఇది రోడ్డు సైడ్ వెంటిలేషన్, రోడ్డు చూడండి పెద్దది, 33 feet అండ్ 40 feet దగ్గర రోడ్డు ఉండొచ్చు. తార్ రోడ్ అండి అది కూడా, ఇది కూడా తార్ రోడ్డు. ఇది మొత్తం బాల్కనీ అండి, చూడండి ఎంత పెద్దదో బాల్కనీ, గ్రిల్స్ కూడా పెట్టించారు. ఇక్కడ నుంచి వాష్ ఏరియా చూడండి ఎంత పెద్దది ఇచ్చాడో, బాల్కనీ విత్ వాష్ ఏరియా, కిచెన్లో నుంచి ఇలా బయటకు రావచ్చు, అటు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఇటు కిచెన్లో నుంచి బయటకు రావచ్చు. ఫ్రెండ్స్, 1150 SFT, థర్డ్ ఫ్లోరు, అపార్ట్మెంటు, వెస్ట్ ఫేసింగ్, 24 lakhs చెప్తున్నారు. ఇది కిచెన్, కిచెన్లో కూడా చూడండి మొత్తం కబోర్డింగ్ ఎలా ఉందో. ఫ్రెండ్స్, వాడకపోవడం వల్ల అలా డస్ట్ పట్టుంది, క్లీన్ చేసుకుని పెయింటింగ్లు వేసుకుంటే కొత్తదిలా ఉంటుంది. దీని గురించి పూర్తి వివరాలు కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మరిన్ని వివరాల కోసం కింద వాట్సాప్ లింక్ ఇస్తాను, టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, మీరు వాటి ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.